हेलो अंदर की नमस्ते वेलकम टू कुकिंग जिंदगी इवाल मनम श्रावण शुक्रवार रोजु लेदा दुर्गा नवरात्रुल की अम्मावारी की नैवेद्यंगा समर्पिंचे पूर्णालु एला चेयाली चूद्दामु पूर्वं बियम नानबेट्टी नीलु वंपी नानबेट्टिन बियम नी इंट्लोने पौडर लागा चेसी रुब्बिन मिनपप्पु पेस्ट वेसी చేసేవాళ్ళు ఇప్పుడు మనం అన్ని మిక్సీ జార్ లో ఒకేసారి రుబ్బుకుంటున్నాం నేను మీకు ఇదే ప్రాసెస్ చూపించబోతున్నాను ఒక కప్పు శనగపప్పు తీసుకొని కడిగి నీటిలో 4 నిమిషాలు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం 1/2 కప్ మినపప్పు తీసుకొని కడిగి 4 నిమిషాలు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన శనగపప్పు ఇంకా కొద్దిగా నీళ్లు తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాం కొంత నీరు ఉంది ఇప్పుడు నీళ్లు ఆవిరి అవ్వడానికి నేను చిన్న ఫ్లేమ్ మీద ఇంకో 2 నిమిషాలు ఇలా గరిటెతో పప్పు మెత్తగా ఒత్తుకుంటూ కుక్ చేస్తున్నాను ఇప్పుడు పాన్ వేడి చేసి అందులో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఒక టీ స్పూన్ నీళ్లు వేసి బెల్లం కరిగించుకుంటున్నాను బెల్లం కరిగాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అలానే మనం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసి బాగా కలుపుకోవాలి బెల్లం ఇంకా పప్పు కలిసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో చల్లార పెట్టుకుందాము చల్లారాక తురిమిన కొబ్బరి నెయ్యి వేసి కొంచెం ఇలాచీ పౌడర్ ఆఫ్ ద వీడియో వేసాను ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలానే కొన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఇంకా మినపప్పు మిక్సీ జార్ లో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దోసపిండి లాగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా పట్టుకోవాలి రుబ్బుకున్న పిండిలో salt వేసి ఒకసారి కలపండి ఆయిల్ వేడి చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం ఉండని తీసుకొని రుబ్బుకున్న పిండిలో ముంచి అన్ని వైపులా పిండితో కవర్ చేసి మెల్లగా ఆయిల్ లో వేయండి 2 నిమిషాల పాటు పూర్ణంని కదల్చకుండా ఉంచి తర్వాత మెల్లగా గరిటతో అటు ఇటు తిప్పుతూ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే వేడి వేడి పూర్ణం పూరెలు లేదా పూర్ణాలు అమ్మవారికి నైవేద్యం కోసం రెడీ అయిపోయాయి పూర్ణాలు చాలా సేపు వరకు సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ ఫాలో అయితే పూర్ణాలకి చిన్న గుంతలా చేసి అందులో నెయ్యి వేసుకొని పూర్ణాలు తింటే ఇంకా రుచిగా ఉంటాయి ట్రై చేసి ఎలా కుదిరాయి కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ హ్యాపీ కుకింగ్ జిందగీ